Good afternoon. Welcome to News Online. Ika details loku velthe Tirupatilo Pentavalent vaccine prarambhincharu sandarbhanga CM Chandrababu maatladutaru live chudam. Ivanni kuda manam drushtilo pettukoni manam gaane pani cheyalsina avasaram undi. Nenu ANM lo okate korutunna ee roju ee tab dwara meeku ekkada lenatuvanti upayogalu vastayi. Motto health profile anta kuda meeru computerize chesukovachchu. Preventive kinda meeru vaallu educate cheyochchu. Ade mari curative kinda Paka calendar variga plan jese avakasam untundi. Idi meeru cheyagaligite chala varaku upayogam untundi. Daniki oka mundadugu ee roju pentavalent ani kuda nenu meeku teliyajestunna. Deenni correct ga administrate chesthe Kerala, Tamil Nadu, 2011 amalu chesaru. ఈ 4-5 సంవత్సరాలు సంవత్సరానికి 4.1% చొప్పున ఈ చిన్న పిల్లల మరణాలు తగ్గించగలిగారు. అది ఒక స్ఫూర్తిగా మీరు తీసుకుని ఎక్కడికక్కడ పనిచేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు మీ భుజస్కంధాలపైన గురుతరమైన బాధ్యత ఉంది, ఒక పవిత్రమైన బాధ్యత ఉంది, ఒక మంచి పనికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పద్మావతి యూనివర్సిటీలో ప్రారంభించడం ఇది ఒక చరిత్ర. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒక పవిత్రమైన సమయంలో, ఇలాంటి పవిత్రమైన సందర్భంలో మనందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఎవరెవరి పరిధిలో వాళ్ళందరూ కూడా ఆలోచించి చిన్న పిల్లల మరణాలు తగ్గిస్తాం, అదే మరికి గర్భిణీ స్త్రీల మరణాలు తగ్గిస్తాం, తల్లి బిడ్డ క్షేమంగా ఉండే విధంగా మేమన్ని చర్యలు తీసుకుంటామని, వైద్యపరంగా ఏమేం పరీక్షలు కావాలో అవన్నీ చేపిస్తామని ఒక ప్రతిజ్ఞ చేసి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, మీకు ఏ సమస్యలున్నా ఆ సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో అన్ని విధాల పరిష్కారం చేయడానికి నేను ముందుంటానని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇదే కాకుండా ఇంకొక పక్కన చూస్తే దీనికి ఒక టోల్ నెంబర్ కూడా మన వాళ్ళు పెట్టారు. ఆ టోల్ నెంబర్ మీరు చూస్తూ ఉంటే ఈరోజు దేనికి టోల్ నెంబరు? ఎమ్మెల్యే గారికి. ఓకేమ్మా, ఇక్కడ బాగుండదమ్మా, ఇక్కడ అవసరం లేదు. నీ టోల్ నెంబర్ ఇక్కడ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. దీన్ని చేస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. నువ్వు మళ్ళీ చేయి, మళ్ళీ నువ్వు చేయన్న సుగుణ గారు ఆయన ఆవిడ కాన్స్టిట్యున్సీలో సమస్యలన్నీ పరిష్కరించడానికి ఒక టోల్ ఫ్రీ టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. దాని ప్రకారం వర్కౌట్ చేస్తే మళ్ళా ఇవ్వన్నారు. నేను ఇక్కడ ఉండే మిమ్మల్ని కోరేది ఒకటే కోరుతున్న, ఏఎన్ఎంని, ఆశా వర్కర్స్ని, హెల్త్ డిపార్ట్మెంట్ని, మిలినియం గోల్స్ ఉన్నాయి, నెక్స్ట్ 1 ఇయర్లో మిలినియం గోల్స్ అన్నీ కూడా పూర్తవుతున్నాయి. యూనిసెఫ్ కూడా మీ దగ్గరికి వచ్చారు. నేను కూడా పూర్తిగా టెక్నాలజీలో కానీ అదే మాదిరిగా మనం తీసుకోవాల్సిన చర్యలపైన కానీ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ మీకు అన్ని విధాలు నేను సహకరిస్తాను. మా ఏఎన్ఎంలకి, ఆశా వర్కర్లకి మీరు ప్రాపర్గా మోటివేట్ చేసి వాళ్ళకి అన్ని విషయాల్లో మీరు సహకరిస్తే కేరళ కంటే రాబోయే 2 సంవత్సరాల్లో ముందుంటారు. దాంట్లో నాకు అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పై నుంచి కింది వరకు మనం ఎడ్యుకేట్ చేయగలిగితే మాత్రం అనూహ్యమైన ఫలితాలు వస్తాయి. అలాంటి ఫలితాలు తీసుకుని ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్యకరమైన రాష్ట్రంగా తయారు చేయడానికి, అదే మరికి ఈ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా తయారు చేయడానికి మీరందరూ కంకణం కట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒక నాలెడ్జ్ స్టేట్గా కావాలంటే, ఒక హెల్తీ రాష్ట్రంగా కావాలంటే దానికి ప్రారంభం పిల్లలు గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడే వాళ్ళ ఆరోగ్యం చూసుకోవడం, ప్రసూత జరిగిన డే 1 నుంచి పిల్లల ఆరోగ్యాన్ని మీరు శ్రద్ధ పెట్టడం, ఈ 2 చేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఈరోజు ఈ విషయమైన తర్వాత ఈరోజు మనకు ఆధార్ అకౌంట్ ఉంది. ఆధార్ అకౌంట్ మీరు చూస్తే 6 సంవత్సరాల నుంచి అదే మరిగా ఈరోజు అందరినీ కూడా చనిపోయే వరకు ఆధార్ అకౌంట్కి సింక్రనైజ్ చేసే అవకాశం ఉంది. నేను ఆలోచించేది ఎవరైతే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వరకు ఆధార్ అకౌంట్కి సింక్రనైజ్ చేయాలి. ఇందులో 2 సార్లు ఈ ఫింగర్ ప్రింట్ కానీ ఇంకో పక్కన మీరు చూస్తే ఐరిస్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 5 సంవత్సరాల వరకు చిన్నపిల్లలకు ఫింగర్ ప్రింట్ కానీ ఐరిస్ కానీ సరిగా రాదు. ఈ సమయంలో తల్లి యొక్క ఆధార్ అకౌంట్ తీసుకుని వీళ్ళని వాళ్ళకు అటాచ్ చేసి ఫలాని తల్లి సో అండ్ సో అని మీరు పెట్టగలిగితే సన్ ఆఫ్ కానీ
లేకుంటే డాక్టర్ ఆఫ్ కానీ మీరు పెట్టగలిగితే అకౌంట్ స్టార్ట్ అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత ఆధార్ అకౌంట్ తీసుకుని బయోమెట్రిక్ పెట్టి అది